జ్యోతిష అభిమానులు నమస్కారము. వైశ్యులకు వివాహ పంతనంలో భాగంగా ఆశ్లేష నక్షత్రం గురించి వివరిస్తాను. ఈ ఆశ్లేష నక్షత్రం కలిగినటువంటి అమ్మాయికి ఈ మూడవ నౌకంలో కానీ రెండవ నౌకంలో కానీ నక్షత్రాలు సరిపోతాయి. ఈ ఆశ్లేషకి ఒకటో నౌకంలో నక్షత్రం పనికిరాదు. ఈ మూడవ నౌకంలో రెండవ నౌకంలో నక్షత్రాలు ఇరువైపులా తారాబలాలు కలిసి మిత్రరాశులైన నక్షత్రాల గురించి వివరిస్తాను. తర్వాత ఈ మూడవ నౌకంలో రెండవ నౌకంలో కూడా అమ్మాయి నుంచి తారాబలం కలిసి అబ్బాయి నుంచి తారాబలం కలవని మిత్రరాశులైన నక్షత్రాలు ఉంటాయి. వాటి వివరిస్తూ వాటి దోష పరిహారం కూడా వివరిస్తాను. ఈ ఆశ్లేష నక్షత్రానికి ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి చంద్రుడు. దీనికి మూడవ నౌకంలో అశ్విని పుష్మి ఈ రెండు నక్షత్రాలు పనిచేస్తాయి. ఈ అశ్విని మేషరాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి కుజుడు. ఈ ఆశ్లేష కర్కాటకం చంద్రుడు. కుజుడికి చంద్రుడికి కూడా మిత్రత్వం ఉంది. ఆశ్లేష నుంచి అశ్విని సంపత్తార, అశ్విని నుంచి ఆశ్లేష పరమిత్రతార అవుతున్నాయి. ఆశ్లేష అమ్మాయి ఉండి అశ్విని అబ్బాయి అయితే 25 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత మూడో నౌకంలో పుష్మి నక్షత్రం. ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఆశ్లేషకి పుష్మి కూడా రాశి ఒకటే. ఆశ్లేష నుంచి పుష్మి పరమిత్రతార, పుష్మి నుంచి ఆశ్లేష సంపత్తార అవుతున్నాయి. ఆశ్లేష అమ్మాయి ఉండి పుష్మి అబ్బాయి అయితే 28 పాయింట్లు వస్తున్నాయి. ఈ ఆశ్లేష నక్షత్రానికి రెండవ నౌకంలో ఉత్తరాభద్ర నక్షత్రం పనిచేస్తుంది. ఈ ఉత్తరాభద్ర మీనరాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి గురుడు. చంద్రుడికి గురుడికి కూడా మిత్రత్వం ఉంటుంది. ఆశ్లేష నుంచి ఉత్తరాభద్ర పరమిత్రతార, ఉత్తరాభద్ర నుంచి ఆశ్లేష సంపత్తార అవుతుంది. ఈ ఆశ్లేష అమ్మాయి ఉండి ఉత్తరాభద్ర అబ్బాయి అయితే 20 పాయింట్లు వస్తున్నాయి. ఇంకా ఆశ్లేష నక్షత్రానికి మూడవ నౌకంలోనూ రెండవ నౌకంలోనూ కూడా అమ్మాయి వైపే తారాబలాలు కలిసిన నక్షత్రాలు వివరిస్తాను. ఈ ఆశ్లేషకి మూడవ నౌకంలో పునర్వసు నాలుగో పాదం, రేవతి ఈ రెండు నక్షత్రాలు పనిచేస్తాయి. ఈ పునర్వసు నాలుగు కర్కాటక రాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి చంద్రుడు. పునర్వసు 1, 2, 3 ఈ మిథున రాశిలోకి వస్తే దానికి అధిపతి బుధుడు. చంద్రుడికి బుధుడికి విరోధం కనుక పునర్వసు 1, 2, 3 ఇక్కడ పనిచేయదు. ఈ ఆశ్లేష నుంచి పునర్వసు మిత్రతార, పునర్వసు నుంచి ఆశ్లేష ఒకటవ నౌకంలో విపత్తార. ఇది రెండవ నౌకంలో విపత్తారు మంచిది కాదు, ఒకటవ నౌకంలో విపత్తారు మంచిదే. ఈ విపత్తార దోష నివారణకి బెల్లం 2 సార్లు దానం ఇవ్వాల్సి వస్తుంది. అంటే పునర్వసు 4వ పాదం కలిగినటువంటి అబ్బాయి మంగళ స్నానానికి ముందు, తర్వాత మొదటి రాత్రి ముందు కూడా కేజింపు బెల్లం దానం ఇచ్చి ఈ ఆశ్లేష నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఈ ఆశ్లేష అమ్మాయి ఉండి పునర్వసు 4 అబ్బాయి అయితే 28 పాయింట్లు వస్తున్నాయి. ఇక మూడవ నౌకంలో రేవతి నక్షత్రం. ఇది మీనరాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి గురుడు. ఈ చంద్రుడికి గురుడికి కూడా మిత్రత్వం ఉంటుంది. ఆశ్లేష నుంచి రేవతి మూడవ నౌకంలో జన్మతార, రేవతి నుంచి ఆశ్లేష రెండవ నౌకంలో జన్మతార. మొదటి నౌకంలో జన్మతార పనికిరాదు. స్త్రీకి జన్మతార మంచిదే, పురుషుడికి జన్మతార పనికిరాదు. కనుక ఈ రేవతి నక్షత్రం కలిగినటువంటి అబ్బాయి కూర మంగళ స్నానానికి ముందు, తన మొదటి రాత్రి ముందు 2 సార్లు దానమిచ్చి వివాహం చేసుకోవాలి. ఆశ్లేష అమ్మాయి ఉండి రేవతి అబ్బాయి అయితే 12 పాయింట్లు వస్తున్నాయి. ఇక రెండవ నౌకంలో జ్యేష్ఠ నక్షత్రం. ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి కుజుడు. ఈ చంద్రుడికి కుజుడికి కూడా మిత్రత్వం ఉంటుంది. ఆశ్లేష నుంచి జ్యేష్ఠ రెండవ నౌకంలో జన్మతార, జ్యేష్ఠ నుంచి ఆశ్లేష మూడవ నౌకంలో జన్మతార. స్త్రీకి జన్మతార మంచిదే, పురుషుకి జన్మతార మంచిది కాదు. ఇది ఒకటవ నౌకంలో జన్మతార కాదు కనుక ఇది మంచిదే. ఈ జ్యేష్ఠ నక్షత్రం కలిగినటువంటి అబ్బాయి ఈ జన్మతార దోష నివారణకి మొదటి రాత్రి ముందు మంగళ స్నానానికి ముందు 2 సార్లు కూడా దానమిచ్చి వివాహం చేసుకోవాలి. ఆశ్లేష అమ్మాయి ఉండి జ్యేష్ఠ అబ్బాయి అయితే వాడికి 26 పాయింట్లు వస్తున్నాయి.
ఈ ఆశ్రాష నక్షత్రం కలిగినటువంటి అమ్మాయి మూల నక్షత్రం కలిగినటువంటి అబ్బాయిని వివాహం చేసుకోకూడదు. ఈ ఆశ్రాషకి మూల విరోధ నక్షత్రం అవుతుంది. తర్వాత భాగంలో మఖ నక్షత్రం గురించి వివరిస్తాను. నమస్కారం.